Subscribe to Color Frames. కివీస్పై టెస్ట్ సిరీస్ విజయం తర్వాత టీమిండియా ఐసీసీ ర్యాంకింగ్స్లో తిరిగి నెంబర్ వన్ స్థానానికి ఎగబాకింది మొదటి టెస్టు డ్రాగా ముగిసిన ముంబై టెస్టులో భారత్ మూడు వందల డెబ్బై రెండు పరుగుల భారీ తేడాతో కివీస్ను చిత్తు చేసింది ఈ నేపథ్యంలోనే ఐసీసీ విడుదల చేసిన తాజా ర్యాంకింగ్స్ ర్యాంకింగ్స్లో అగ్రస్థానం కైవసం చేసుకుంది భారత జట్టు న్యూజిలాండ్ను నెట్టి నెంబర్ వన్ ర్యాంకు దక్కించుకుంది ఐసీసీ వరల్డ్ టెస్ట్ ఛాంపియన్షిప్ విజేత న్యూజిలాండ్ నూట ఇరవై ఒక్క పాయింట్లతో రెండో స్థానానికి పడిపోయింది ఇక ఆస్ట్రేలియా నూట ఎనిమిది పాయింట్లతో మూడవ స్థానం ఇంగ్లాండ్ నూట ఏడు పాయింట్లతో నాలుగో స్థానం పాకిస్తాన్ తొంభై రెండు పాయింట్లతో ఐదవ స్థానంలో ఉన్నాయి మరోవైపు రెండు వేల ఇరవై ఒకటి ఇరవై మూడు ఐసీసీ వరల్డ్ టెస్ట్ ఛాంపియన్షిప్ పట్టికలో టీమిండియా మూడో స్థానంలో నిలిచింది ఇప్పటి వరకు ఇంగ్లాండ్ న్యూజిలాండ్ సిరీస్లో మొత్తం ఆరు టెస్టులు ఆడిన కోహ్లీ సేన మూడు విజయాలు ఒక ఓటమి రెండు డ్రాలతో మొత్తం నలభై రెండు పాయింట్లు సాధించింది దీంతో విజయాల శాతంలో మూడో స్థానం సంపాదించింది మరోవైపు శ్రీలంక రెండు విజయాలతో వంద శాతం మెరుగైన ఫలితాలు సాధించి ఇరవై నాలుగు పాయింట్లతోనే అగ్రస్థానం సంపాదించింది అలాగే పాకిస్తాన్ రెండు మ్యాచ్లు గెలిచి ఒకటి ఓటమి పాలబడంతో అరవై ఆరు పాయింట్ ఆరు ఆరు విజయ శాతంతో రెండో స్థానంలో నిలిచింది ఈ క్రమంలోనే టీమిండియా యాభై ఎనిమిది పాయింట్ మూడు మూడు విజయ శాతంతో మూడో స్థానంలో నిలిచింది టెస్ట్ క్రికెట్ చరిత్రలోనే పరుగుల పరంగా భారత్కు ఇదే అత్యంత భారీ విజయం ముంబై వేదికగా జరిగిన ఈ మ్యాచ్లో భారత్ మూడు వందల డెబ్బై రెండు పరుగులతో గెలుపొందింది ఇప్పటి వరకు ఇదే ఆల్ టైమ్ రికార్డు అంతకుముందు రెండు వేల పదిహేనులో ఢిల్లీ వేదికగా సౌత్ ఆఫ్రికాతో జరిగిన మ్యాచ్లో మూడు వందల ముప్పై ఏడు పరుగులతో భారత్ గెలుపొందింది ఇక రెండు వేల పదహారులో ఇండోర్ వేదికగా జరిగిన మ్యాచ్లో ఇదే న్యూజిలాండ్ను భారత్ మూడు వందల ఇరవై ఒక్క పరుగులతో చిత్తు చేసింది రెండు వేల ఎనిమిదిలో వేదికగా ఆస్ట్రేలియాతో జరిగిన మ్యాచ్లో భారత్ మూడు వందల ఇరవై రన్స్తో గెలిచింది